అంటే జనం ఎవరి క్లైమ్స్ ఎవరి క్లైమ్స్ వాళ్ళు చేసుకుంటున్నప్పటికీ నాలుగు ఫేజుల్లో నాలుగు ఫేజుల్లో ఎవరికి ఎలా వచ్చినాయి అలాగే టీడీపీని దాటుకుంటూ జనసేన ఎలా ముందుకెళ్ళింది మనం తో సహా ఇచ్చాం ఫ్యాక్షన్ తో సహా ఇచ్చాం సో వాళ్ళు అంటే ఆ గ్రామస్థాయిలో ఉండే విభేదాలు పక్కన పెడితే దీన్ని పూర్తిగా పార్టీ ఎన్నికలుగానే అన్ని పార్టీలు చూసినాయి చూసే క్రమంలో అప్పటి వరకు అనార్గనైజర్ గా ఉన్న జనసేన ఒక్కసారిగా థర్డ్ ఆల్టర్నేటివ్ గా ఎమర్జ్ అయిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశం మీద మన చర్చ నేను అదే అంటున్నాను ఈ రెండు నేను ఫోర్స్ గా రాలేదని నేను అంటున్నాను వచ్చే ప్రయత్నం జనసేన చేసి ఉండాల్సింది ఎప్పుడైతే జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసిందో ఆ అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నారు పాయింట్ ఏంటి ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం వైసీపీకి భిన్నమైన రాజకీయాలు కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతినిధిగా జనసేన ఉంటే తాడు ఆల్టర్ ఆల్టర్నేట్ అవుతారు మీరు ప్రధానమైన ఇంకొక భారతీయ జనతా పార్టీ పక్కన నిలబడుకుంటే ఎట్లా ఆల్టర్నేట్ అవుతారు కాబట్టి జాతీయ పార్టీతో ఒక ఇబ్బంది కూడా ఉంది జాతీయ పార్టీతో ఒకసారి కలిసిన తర్వాత రాజశేఖర రెడ్డి అలాంటి వాళ్ళు చూసినాం వాళ్ళ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి వాళ్ళ లెక్కలు ఎందుకుంటుంది ఎందుకంటే నేషనల్ లో ఉన్న పార్టీ కాబట్టి ఆడియో టెక్నికల్ టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చినట్టుందండి స రైట్ రాజశేఖర్ గారు చెప్పండి అంటే మనం అంటే జనసేన తమకు టికెట్ ఇవ్వాలి అని బలిత సంఘాలు తీర్మానం చేశాయంటే ఇక్కడ జనసేన కోసం అన్నట్టు కాదు బలిత సంఘాల్లో ఒక ఆకాంక్ష మొదలైంది అంటే తాము బలపరిచిన తాము సజెస్ట్ చేసిన అభ్యర్థి జనసేన వైపు నుంచి ఉండాలి ఇన్ఫ్యాక్ట్ అది రిజర్వ్డ్ సీట్ రిజర్వ్ సీటు వాళ్ళేమీ బలిజలకు కాపులకు ఇవ్వాలని కాదు ఇది జనసేన కేటాయించాలి కేటాయిస్తేనే తాము అక్కడ తాము ప్రావెషనస్ ఏంటో చూపించగలము రెండు లక్షల అరవై ఐదు వేల ఓటింగ్ సామాన్యమైన ఓటింగ్ ఏం కాదు విజయాలని విజయ అపజయాలని నిర్ణయించే ప్రధానమైన అంశం భూమికి కూడా అంటే ఇక్కడ కాపు ఓట్ అంటే ఇక్కడ బీజేపీ జనసేన వ్యూహం ఏంటంటే ఆ సీటు గెలవాలా లేకపోతే సెకండ్ ప్లేస్లో కన్నా రావాలా కనీసం మినిమం అనేది ఏమిగా పెట్టుకుంటే అది వాళ్ళిద్దరి మధ్యలో డిసైడ్ అవుతుంది యాక్చువల్లీ సీట్ ఖాళీ అయ్యి దాదాపు ఫైవ్ మంత్స్ దాటిపోయింది ఇంకా నెల లోపల మార్చ్ సిక్స్టీన్త్ అనుకుంటా ఐ థింక్ అది ఎన్నిక కంప్లీట్ కావాల్సింది ఈ పాటికే కనుక అంటే టూ మంత్స్ క్రితమే కనుక అభ్యర్థి డిక్లేర్ అయ్యి ఇంటింటికి ప్రచారం చేసుకుంటే కనుక చాలా బాగుండేది ఇప్పుడు అభ్యర్థి డిసైడ్ అయిన తర్వాత ఈ లోపల నోటిఫికేషన్ వస్తుంది ఆయనకి ఒక మూడు వారాలే టైం ఉంటుంది అది పార్లమెంటరీ నియోజకవర్గం అది అక్కడ ప్రచారం చేయడం అనేది అంత ఈజీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలి సో దానికి మరి ఎలా సమాయత చూడాలి అండ్ ఈ ఈ టెంపో ఏదైతే ఉందో ఇప్పటి నుంచి వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకోవడం మొదలు పెట్టాలి మేం మాకు ఇస్తున్నారు అని భావించి వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకోవడం మొదలు పెడితే ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ క్యాంపెయినింగ్ అనేది చేసింది డేదర్ గారు కూడా సునీల్ దేవర్ గారు వచ్చి అక్కడ పర్యటించడం జరిగింది రెండు మూడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో సో మరి ఆ స్థాయిలో మరి జనసేన వాళ్ళు ఇప్పటివరకు ఏమైనా కరచన చేశారా లేదా ఓట్స్ అనేది కేవలం మనకున్న క్యాస్ట్ పరమైన ఓటు బ్యాంక్ మీద రిలే అయితే మాత్రం అది పొలిటికల్గా ఎప్పుడూ కరెక్ట్ కాదు హౌ టు అట్రాక్ట్ అదర్ ఓట్స్ అదర్ ఓట్స్ అదర్ దాన్ కమ్యూనిటీ ఓట్స్ అనేది వాళ్ళు దాన్ని ఫోకస్ చేయాలి కన్విన్స్ చేయాలి మాకు మేము మాకు అండగా నిలబడితే వీల్ గివ్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్ మేము ఆల్టర్నేటివ్ చూపిస్తాం మీకు మేము బెటర్ పరిపాలన ఇస్తాము అని చెప్పాలి అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ తిరుపతి కనుక బీజేపీ ఉండ జనసేన ఇస్తే హౌ ఫార్ అలయన్స్లో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా లేదా అని కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇంతవరకు డిక్లేర్ కాలేదంటేనే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ బోత్ ద పార్టీస్ వర్కింగ్ ఇన్ కంటెస్టింగ్ దట్ సో మరి ఏమన్నా సరే అక్కడ ఏమన్నా మరి అప్సర్ ఏమన్నా అనేది కూడా మనం చూడాలి ఇంత పట్టుబడుతున్నారంటే ఇప్పటివరకు అభ్యర్థి డిక్లేర్ కాలేదంటేనే ఒక ఇండికేషన్ ఏంటంటే ఇద్దరు మాకు కావాలంటే మాకు పట్టుదల అయితే చాలా గట్టిగా ఉంది అది మీరేమంటారు ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఒకవేళ తన అభ్యర్థిని ప్రపోజ్ చేయాలంటే స్టీల్ ప్లాంట్ అనే అంశం వాళ్ళని వెన్నాడుతున్న అంశం అది ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది అని ఒక సందేహం అయితే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అంటే ఒక మార్క్ ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టులు కాదు ప్రత్యేక హోదా మొదలు పోలవరం నిధులు దగ్గర నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఇస్తామన్నది మన ఓడ సంగతి రైల్వే జోన్ అట్లా మరి ఒక టెన్త్ క్లాస్ పిల్లడికి మార్కులు వేస్తే సబ్జెక్టు వైజు అన్నిట్లో ఫెయిలియర్ మార్క్స్ సో దాని మీద వెళ్తే కష్టమే కానీ ఇద్దరు అలయన్స్ ఎలా ఎలా ప్యాచ్ అప్ చేసుకుందాం అసలు నాకు షాకింగ్ అనిపించింది పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నప్పుడు హౌ కుడ్ డీ డూ దిస్ అని అంటే ఏ స్ట్రాటజీతో వెళ్ళారు ఏపీలో అంటే అంటే డెఫినెట్గా అంటే ఆయన దాని దగ్గర నుంచి చూసిన వాళ్ళే చెప్తున్నది ఏంటంటే ప్రసాద్ గారు ఆయన ఖచ్చితంగా ఆయనకంటూ ఒక స్పెసిఫిక్గా స్ట్రాటజీస్ ఉన్నాయి మొన్నటికి మొన్న హరిరామజోగ గారు కూడా అన్నారు చాలా విజన్ ఉంది దీన్ని ఎలాగైనా దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోగల ఆయన విజయాల రూపంలోకి ఈ పంచాయతీ ఎన్నికల్లో మొదటి ఫేజ్ చాలా స్తబ్దుగా కనిపించింది అది కొంచెం వెలుగులోకి వచ్చిన తర్వాత ఊ పందుకుంది థర్డ్ ఫేజు ఉధృతంగా నడిచింది ఫోర్త్ ఫేజ్ నిన్నైతే ఒక రెండు జిల్లాల్లో ఉప్పిన మాదిరి నడిచింది నేను గత డిబేట్లో చెప్పినట్టు కూడా నేను మళ్ళీ ఇంకోసారి నొక్కి ఒక్క నుంచి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ పార్టీతో అలయన్స్ అయి జనసేన పార్టీ ఈ పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్ళిందో బీజేపీ ప్లస్ అని రాసిన దగ్గర నుంచి మీ వాయిస్ మీ మాడ్యులేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఛానల్ నుంచి అండ్ జనసేన అన్నది ప్రస్ఫుటంగా కనిపించబడింది అక్కడికి మీతో పాటు పర్లగా హరిరామ్ జోగే గారి ప్రస్థానం ఖచ్చితంగా నొక్కి వకా నుంచి చెప్పాల్సిందే అది అట్ ఎనీ సర్కమా అది ఖచ్చితంగా జరిగి తీరింది వాళ్ళు గెలిచారండి అదే చూపించాను నేను అదే చెప్తున్నాను సార్ నేను ఎప్పుడైనా సరే ఒకళ్ళు యాక్సెప్టబిలిటీ అనేది ఎప్పుడు వచ్చిందంటే ఎస్ మన వాళ్ళు అని యాక్సెప్టబులిటీ వచ్చింది ఇక్కడ నుంచి గణనీయంగా పెరిగారు వాళ్ళు ఇప్పుడు అమ్మతోడైతే కష్టమేంటి సార్ నాకు అర్థం కాదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరినైనా వాళ్ళు డిమార్క్ చేస్తుంది వాళ్ళు క్యాస్ట్ పరంగానే కదా ఇవాళ అపోజిషన్ కూడా టార్గెట్ చేసినాం క్యాస్ట్ పరంగా కదా అప్పుడు వీళ్ళు క్యాస్ట్ ఓన్ చేసుకుంటే తప్పే ఉంది ఆయన నాయకుడు ఏం చెప్పట్లేదు కదా కాస్ట్ పరంగా డ్రైవ్ అవ్వమని నాయకుడు ఏం చెప్పాడు వీఆర్ క్యాస్ట్లకు అతీతుండే అని చెప్తున్నాడు అవును ఇప్పుడు ఎవరు మా రాజశేఖర్ అన్న ఖచ్చితంగా చెప్తారు ఐఎమ్ ఎగ్నిస్ట్ ఫర్ ఆల్ దట్ అంటెడ్ ఎవరైనా సార్ నేనైనా అంతే మీరు అడగండి ఐఎమ్ ఓన్లీ ఫర్ మై క్యాస్ట్ అని ఎవరైనా చెప్తారా మీరు చెప్తారా ఎస్ ఇక్కడ మనం ఏంటంటే భిన్నమైన సంస్కృతులతోనో భిన్నమైన సాంస్కృతిక పరిస్థితుల్లో మనం నివసిస్తున్నప్పుడు ఒకరి గురించి ఒకరు కన్సర్న్ ఖచ్చితంగా చూపిస్తాం కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఒక ఈవెంట్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని హస్తం కింద తీసుకోవాలి దాని యొక్క మీకు ఇంకెందుకు చెప్ దీన్ని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే అంటే బీజేపీతో అలయన్స్ అయ్యి ఈయన వెళ్తున్న ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ బెసెస్